అవుట్ స్టాండింగ్ అంటే ఏంటి? మాట్లాడాలండి. ఫస్ట్ నేను ఒకటి చెప్తున్నాను, అందరూ మాట్లాడాలి. సో ఈ ఆన్లైన్లో ఉన్న వాళ్ళు, ఆఫ్లైన్లో అందరూ ఉన్న వాళ్ళు మాట్లాడాలి. అందరూ కూడా మాట్లాడకుండా ఉంటే మాకు ఎలా అర్థమవుతుంది? ఎస్ మేడం, చెప్పండి. రజని మేడం, సారీ మేడం, మళ్ళీ చెప్పండి. అవుట్ స్టాండింగ్ సాలరీ అంటే సాలరీ పే చేశారన్నా, సాలరీ పే చేయవలసిందన్నా, ఇట్స్ అన్ అప్రూవల్ రైట్. సో అవుట్ స్టాండింగ్ సాలరీ అందరూ ఆఫ్లైన్ లో ఉన్న, ఆన్లైన్ లో ఆఫ్లైన్ లో ఉన్న వాళ్ళు కూడా మాట్లాడాలి. సో ఎంట్రీ ఏం పడుతుంది చెప్పండి? సాలరీ అకౌంట్ డెబిట్, సాలరీస్ పేయబుల్. సాలరీ పేయబుల్ లేకపోతే అవుట్ స్టాండింగ్ సాలరీ అకౌంట్ డెబిట్. అవుట్ స్టాండింగ్ అండి. ఓకే, వన్స్ సాలరీ పే చేస్తే ఏంటి? బ్యాంక్ ద్వారా పేమెంట్ చేశారు, సాలరీ పేయబుల్. అవుట్స్టాండింగ్ సాలరీ అకౌంట్ డెటా టు బ్యాంక్. మరి ఈ అవుట్స్టాండింగ్ సాలరీ, ఈ అవుట్స్టాండింగ్ సాలరీ, ఈ అవుట్స్టాండింగ్ సాలరీ అనేది ఎప్పుడు నల్లిఫై అవుతుంది? వెన్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి నల్లిఫైడ్? వన్స్ పే చేసిన వెంటనే అవుతుంది. ఓకే, సో దీన్ని ఈ రెండు ఎంట్రీలు నేను పోస్ట్ చేసి సో నేను ఎలా నల్లిఫై చేస్తానో చూడండి. సో నా స్క్రీన్ కనబడుతుంది అందరికీ? కెన్ యూ సీ మై స్క్రీన్? ఎస్ సార్. ఎస్, అందరూ ఆఫ్లైన్, ఆన్లైన్లో ఉన్న వాళ్ళు అందరూ సైలెంట్గా ఉంటున్నారు. అలా కాదండి, మాట్లాడితే మాకు అర్థమవుతుంది. యాక్టివ్గా ఉండాలి. ఓకే, సి నేనేం చేస్తానంటే ఇప్పుడు ఒక జిఎల్ని క్రియేట్ చేస్తాను. ఎఫ్ఎస్ 00లోకి వెళ్ళి సాలరీ ఆల్రెడీ క్రియేట్ చేస్తాను. అవుట్ స్టాండింగ్ సాలరీ అనే ఒక జిఎల్ని క్రియేట్ చేస్తాను. ఎలా క్రియేట్ చేస్తానో చూడండి. అడ్మినిస్ట్రేషన్ కాస్ట్లో నిన్న సాలరీ ఆల్రెడీ క్రియేట్ చేశాను. చూడండి, ఇది అడ్మినిస్ట్రేషన్ కాస్ట్, సాలరీ, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. ఇది అడ్మినిస్ట్రేషన్ కాస్ట్, సాలరీ. ఈ జిఎల్ ఓన్లీ బ్యాలెన్స్ ఇన్ లోకల్ కరెన్సీ. ఇవి తీసుకొని మీరు జిఎల్ని క్రియేట్ చేశారు ఆల్రెడీ. ఓకే, ఇప్పుడు అవుట్ స్టాండింగ్ అంటే కరెంట్ ఎసెటా, కరెంట్ లైబిలిటీనా? సో కరెంట్ లైబిలిటీలో, కరెంట్ లైబిలిటీలో నేను అవుట్ స్టాండింగ్ ఈజ్ ఆల్వేస్ కరెంట్ లైబిలిటీ. ఇక్కడ కరెంట్ లైబిలిటీ కాబట్టి 100510 వరకు ఉంది కదా, 100511. ఓకే, 100511 అంతా క్రియేట్ చేస్తాం. సో టైప్ ఆఫ్ డిస్క్రిప్షన్ వచ్చేటప్పటికి కరెంట్ లైబిలిటీ. ఓకే, కరెంట్ లైబిలిటీ ఇట్స్ అ బ్యాలెన్స్ షీట్ అకౌంట్. ఓకే, కరెంట్ లైబిలిటీ ఎప్పుడు కూడా బ్యాలెన్స్ షీట్. సో నేను ఇప్పుడు డైరెక్ట్గా అవుట్ స్టాండింగ్ సాలరీ అని చెప్పి, సాలరీ అని చెప్పి ఒక జిఎల్ని క్రియేట్ చేస్తాను. అవుట్ స్టాండింగ్ సాలరీ అనే జిఎల్ని క్రియేట్ చేస్తాను. కంట్రోల్ డేటాలోకి వెళ్ళి ఓన్లీ బ్యాలెన్స్ ఇన్ లోకల్ కరెన్సీ. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా అవుట్ స్టాండింగ్ అంటే ఓపెన్ ఐటమ్ ఉంటుంది అన్నమాట, అంటే క్లియర్ కానివి. కాబట్టి ఓపెన్ ఐటమ్ బేసిస్ మీద అవుట్ స్టాండింగ్ సాలరీ మెయింటైన్ చేస్తాను. లైన్ ఐటమ్ డిస్ప్లే, షార్ట్కి వచ్చేటప్పటికి పోస్టింగ్ డేట్ తీసుకుంటున్నాను. ఓకే, క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్, ఇక్కడికి వెళ్ళి మనం 00001 తీసుకున్నాం. ఓకే, సో ఇవి మినిమం ఈ రిక్వైర్మెంట్ ఫిల్ చేయాలి. ఇప్పుడు నేను పోస్ట్ చేశాను. ఓకే, ఇప్పుడు నా దగ్గర ఏ జిఎల్స్ ఉన్నాయి? సాలరీ జిఎల్ ఉంది, అవుట్ స్టాండింగ్ జిఎల్ ఉంది. ఇప్పుడు అవుట్ స్టాండింగ్ సాలరీ ఒక 50,000 నేను ఎంట్రీ పోస్ట్ చేస్తాను ఎస్ఎఫ్లో. పేమెంట్ కూడా 50,000. సో అవుట్ స్టాండింగ్ సాలరీ ఎంట్రీ పోస్ట్ చేయాలంటే మనకి టీ కోడ్స్ ఎన్ని టీ కోడ్స్ అని చెప్పాలి? ఎవరు చెప్తారు?
జిఎల్ సంబంధించి ఎన్నో క్లాస్ ఇది, వారం రోజులు కూడా కావాలి, చెప్పండి. జిఎల్ పోస్ట్ చేయాలంటే డీ కోడ్ ఏంటి? FS00 జిఎల్ క్రియేషన్, జిఎల్ పోస్టింగ్ FB50. ఇక్కడికి వెళ్తాం మనం, ఫైనాన్షియల్ అకౌంటింగ్, జనరల్ లెడ్జర్, డాక్యుమెంట్ ఎంట్రీ చెప్పా కదన్నా, మర్చిపోతున్నారు మీరందరూ. ఇదైనా ఇదైనా ఓకే. సో దీంట్లో పోస్ట్ చేస్తున్నా చూడండి, F-02 ఓకే. రిఫరెన్స్ రియల్ టైంలో నెంబర్లు ఉంటాయి ఓకే, కంపెనీ రిఫరెన్స్. ఇక్కడ నేను జస్ట్ అవుట్ స్టాండింగ్ సాలరీ, ఇది 40 అంటే ఏంటి చెప్పాలి? డెబిట్. ఇక్కడ ఏం తీసుకోవాలి మాట్లాడాలి చెప్పాలి, మీరు ఏం చెప్పకుండా సైలెంట్ కొంటే ఏం అర్థం అవుతుంది, మాట్లాడండి. ఏం తీసుకోవాలి ఇక్కడ, ఏం ఏ జిఎల్ తీసుకోవాలి? అందరు అకౌంట్స్ వాళ్ళు కాదా ఏంటి? సాలరీ ఎక్కడుంది? సాలరీ కనపడిపోతే ఏం చేయాలి? కంట్రోల్ ఎఫ్ అని ఇచ్చి ఇక్కడ సాలరీ టైప్ చేస్తే సాలరీ కనపడుతుంది, అవుట్ స్టాండింగ్ సాలరీ కనపడుతుంది. సాలరీ ఇదిగో, ఇదిగో సాలరీ ఓకే. సో సాలరీ తర్వాత ఎంటర్, తర్వాత సాలరీ ఎంత అన్నాను? 50,000 ఓకే. ఇది అవుట్ స్టాండింగ్ సాలరీ 50 రావాలి చెప్పండి. 50 అంటే ఏంటి? క్రెడిట్. ఏం రావాలి? సాలరీ రావాలి. డ్రిల్ డౌన్ చేసుకొని అవుట్ స్టాండింగ్ సాలరీ తీసుకోండి. కంట్రోల్ ఎఫ్ ఇచ్చి, కంట్రోల్ ఎఫ్ ఇక్కడ కంట్రోల్ ఎఫ్ ఇచ్చి సాలరీ అని చెప్పి అవుట్ స్టాండింగ్ కనబడుతుంది. అవుట్ స్టాండింగ్ సాలరీ టీ ఎంత? జిఎల్ ఎంత? 100,501. సో సిస్టమ్ స్లో అయింది. ఎంటర్. ఈ డీటెయిల్స్ ఇచ్చేసి, ఈ రెండు డీటెయిల్స్ ఇచ్చి ఎంటర్ కొట్టండి. ఎంటర్ కొట్టి సాలరీ ఎంత? ఎంత పే? ఎంత? 50,000 ఓకే. రెండు డెబిట్ క్రెడిట్లు మ్యాచ్ అవ్వాలి కదా. సో ఇక్కడ అవుట్ స్టాండింగ్ సాలరీ రాసుకొని సిమ్యులేట్ చేయండి. ఒక 20 చేశాను ఇప్పటికే నేను. సాలరీ అకౌంట్ డెబిట్, అవుట్ స్టాండింగ్ సాలరీ అకౌంట్ డెబిట్ క్రెడిట్. సో ఎంట్రీ పోస్ట్ చేయండి. పోస్ట్ అయిపోయిందా? ఇప్పుడు పోస్ట్ అయిన దాన్ని చూడాలంటే ఏటీ కూడా యూజ్ చేస్తారు చెప్పండి. ఎన్నే చెప్పాను పోస్టింగ్ బాబు, ఏమంతా వీక్ ఉన్నారు మీరు. FBL3N జిఎల్ బ్యాలెన్సెస్. సో ఇక్కడ 100,501,11. ఆన్లైన్ చాలా వీక్ ఉన్నారు, ఏంటి ఎన్ని ప్రాబ్లం? సో జిఎల్ బ్యాలెన్సెస్ దీంతో. సో ఇది ఏ జిఎల్? ఇది 100,501,511 ఏంటిది? అవుట్ స్టాండింగ్ పేయబుల్తో చూస్తున్నా నేను. ఇదిగో ఇంత బ్యాలెన్స్ ఉంది. ఇది ఏం చూపిస్తుంది? రెడ్ కలర్లో చూపిస్తుంది. అంటే ఏంటి, ఇంకా పే అవ్వలేదని చూపిస్తుంది. దీన్ని పేమెంట్ చేయాలి ఇప్పుడు ఓకే. అవుట్ స్టాండింగ్ సాలరీ స్టిల్ ఇంకా పేమెంట్ కాలేదంటే ఇంకా పేమెంట్ చేయాలంట ఓకే. సో ఈ ఎంట్రీ సక్సెస్ఫుల్గా పోస్ట్ అయిపోయింది. ఇంకా చూడాలనుకుంటే దీన్ని సెలెక్ట్ చేసుకొని దీని మీద క్లిక్ చేయి ఓకే. ఇలా వచ్చుద్ది. ఈ కాల్ అప్ డాక్యుమెంట్ మీద క్లిక్ చేస్తే ఇదిగో సాలరీ అకౌంట్ ఎటా టు అవుట్ స్టాండింగ్ సాలరీ. అలా డాక్యుమెంట్ని వ్యూ చేయాలి ఓకే. నెక్స్ట్ ఇది అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ రాసుకోండి అవుట్ స్టాండింగ్ అనేది ఓపెన్ ఐటమ్ బేసిస్ మీద మెయింటైన్ చేస్తున్నాం. ఓపెన్ ఐటమ్ అంటే ఏంటి? క్లియర్ అవ్వాలి ఇది, నల్లిఫై అయిపోవాలి ఇది.
100, 5, 11. ఇప్పుడు ఈ ఎంట్రీ కూడా నేను పోస్ట్ చేస్తాను, సాలరీ పెయిడ్ త్రూ బ్యాంక్, ఇది అవుట్ స్టాండింగ్ ఎంట్రీ బుక్ చేసాం ఇప్పుడు. ఓకే, ఇప్పుడు ఏంటి, పేమెంట్ అయిపోయింది. ఇది ఎప్పుడు ఇది జరిగిన ట్రాన్సాక్షన్? ఈరోజే జరిగింది. ఈరోజే పేమెంట్ కూడా చేస్తున్నాం. అవుట్ స్టాండింగ్ అంటే ఏంటి? ఇంకా పే చేయలేదని. డ్యూ ఎంట్రీ, ఇది డ్యూ ఎంట్రీ, ఇది పెయిడ్ ఎంట్రీ, అసలు మెయిన్ ఎంట్రీ పేమెంట్ చేసి. సో ఎస్ఐపిలో డ్యూ ఎంట్రీ ఉంటుంది, పెయిడ్ ఎంట్రీ ఉంటుంది. ఇప్పుడు ఈ ఎంట్రీ మనం ఎస్ఐపిలో బుక్ చేద్దాం, ఇక్కడికి వెళ్ళిపో. ఎప్పుడైనా ఎస్ఐపిలో జిఎల్ పోస్ట్ చేయాలంటే ఎక్కడికి వెళ్ళాలి? అకౌంటింగ్, చెప్పండి.